పోయినప్పటి మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మావయ్య చూస్తున్నాడు ఇప్పుడు ఆయన కష్టంలో ఉంటే నువ్వు వెళ్ళి చూడకపోతే ఏం బాగుంటుందిరా సర్లే రేపు వెళ్తాలే కానీ ఇందులో ఏ జీడిపప్పులే కనపడవు నువ్వు తింటానే ఉంటే వస్తానే ఉంటాయిరా లోపలికి వెళ్ళి చూస్తున్నా పట్టరావే వస్తాలే తిను ఏమోయ కన్ను ఎలా ఉంది బాగానే ఉంది బాబు డాక్టర్ గారు కళ్ళజోడిస్తున్నారు నేను వెళ్ళొస్తా ఈలోగా నువ్వు స్నానం చేసి పోంచి అలాగే మైధన బాగా స్నానం నీళ్ళు తోడమ్మా हीरो అయ్యో నా చీర టవల్ తీస్తాను తుడుచుకో ఆ హై జై 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 బట్టలు ఎండ పోతున్నా ఉండ తుడుచా దేంటం కూడా రాదు నువ్వు వినిపించు ఏయ్ నువ్వు వినిపిస్తా ये 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 ये
కొబ్బరి తోట కాడ కోతి పిల్లను చూసి ఎక్కిరించబోతే ఎగిరి గంతులేసి ఆ కొబ్బరి తోట కాడ కోతి పిల్లను చూసి ఎక్కిరించబోతే ఎగిరి గంతులేసి చిదిమి చిదిమి వదిలిందని కదిమి కదిమి చెప్పలేవా ఏదో చెప్పేసే నువ్వేదో చెప్పేసే ఏదో చెప్పేసే నువ్వేదో చెప్పేసే అబ్బే बाबू वस्तु मावय अम्म सीरियस कवर बाबू वैंने बैलदा मावय अम्मा अम्मा एवटे एमें नी वंट एलाम्मा एलाम टाइम अम्मा अंत माटाड़कम्मा पटन तस्क्री पेद डाक्टर चूपस्म्मा बाबू నేను ఎక్కడికి కదలలేదు అమ్మా నా మాట కాదంటే పట్టణం వెళ్దామే మాస్టారు పట్టణం తీసుకెళ్ళమంటారా మాస్టారు నాకు తెలుసు బాబు ఎక్కడికి తీసుకెళ్ళినా నేనే కొండ అన్నయ్య మీరు కాస్త అవతలకి వెళ్తారా నేను బాబుతో మాట్లాడాలి బాబు కూర్చో బాబు చిన్నప్పటి నుంచి నువ్వెన్నో అడుగుతూ వచ్చావు నేను తీరుస్తూ వచ్చాను నువ్వు చెబుతూ వచ్చావు నేను వింటూ వచ్చాను కానీ ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినాలి బాబు నా కోరిక నువ్వు తీర్చాలి బాబు అదేవటమ్మా నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను చెప్పమ్మా ఏం లేదు బాబు నేను పోయే లోపల నా చేతులతో నీకు అర్చనలు వేయాలని ఉందిరా అలాగేనమ్మా తప్పకుండా నేను నా పెళ్లి విషయం గురించి నీతో చెప్పాలి చెప్పాలి అని ఎన్నాళ్ళగానో అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోయాను చిట్టెమ్మంటే నాకు ఎంత ఇష్టమో మా చిన్నప్పటి నుంచి నీకు తెలుసు నేను చిట్టెమ్మనే పెళ్లి చేసుకుంటానమ్మా అదేమిట్రా మామయ్య కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా నిజమేనమ్మా కానీ చిన్నప్పటి నుంచి చిట్టెమ్మ నేను ఎంత కలిసిమెలిసి తిరిగేవాళ్ళమో నీకు తెలుసు కదమ్మా ఎంత మందితోనైనా కలిసి తిరగచ్చు దానికి పెళ్లికి సంబంధం ఏముంది బాబు పెళ్లి వేరు స్నేహం వేరు పెళ్ళనేది కుటుంబ గౌరవానికి వంశానికి సంబంధించింది నా అన్న కూతుర్ని కోడలుగా తెచ్చుకుంటే నా రక్త సొరిసి నా వంశంలో కలిసింది అనే తృప్తి నాకు మిగులుతుంది ఏమైనా సరే ధనమ్మను పెళ్లి చేసుకోవాలి నా మాట కాదనుకు బాబు అమ్మా చిట్టమ్మను తప్ప నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోలేనమ్మా మేం పది కాలాల పాటు సుఖంగా ఉండాలంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఎలా కాపురం చేయగలవమ్మా అమ్మా ఏమైనా సరే నా పెళ్లి చిట్టమ్మతోనే జరగాలమ్మా నేను చిట్టినే పెళ్లి చేసుకుంటాను ఏమైనా సరే నేను చిట్టమ్మనే పెళ్లి చేసుకుంటానమ్మా చిట్టమ్మనే పెళ్లి చేసుకుంటా చిట్టమ్మనే చేసుకోరా చేసుకో పోరా పో నేనేమైపోతే నీకేరా నేను అట్టపోతే నీకేరా నిన్ను ఎప్పుడైనా నేనేమైనా అడిగానంటరా ఇది ఒక్కటే కదరా అడిగాను ఈ కోరిక కూడా తీర్చవురా పోరా పోరా పో